మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం గాలిస్తోంది ఏసీబీ వెంకటరెడ్డి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ హైదరాబాద్ తమిళనాడు కర్ణాటకకు వెళ్లాయి మైన్స్ కేసులో ఏవన్ గా ఉన్న వెంకటరెడ్డి డైరెక్టర్ హోదాలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సేకరించారు ఏసీబీ కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు వెంకటరెడ్డి గనుల శాఖలో రెండు వేల ఐదు వందల కోట్ల మేర అక్రమాలు జరిగాయని గుర్తించింది ఏపీ ప్రభుత్వం